హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనం నేను ఒక 2 స్టాక్స్ గురించి చెప్తాను. ఈ 2 స్టాక్స్ వచ్చి ఇప్పుడు ఒక స్టాక్లో వచ్చి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చి ఆ స్టాక్ వచ్చి కొద్దిగా ఒక జస్ట్ ఎలా చెప్పాలంటే స్టాక్ ప్రైస్ మూమెంట్ వచ్చి ఒక 700 రేంజ్లో ఉంది. అది వచ్చి ఇప్పుడు ఒక 800 రేంజ్కి వచ్చింది. బట్ బ్రేక్అవుట్ వచ్చి మనకి ఒక 700 రేంజ్లో వచ్చింది. కాబట్టి ఆ స్టాక్ ఎక్కడ కొనాలి, ఏంటి అని డీటెయిల్స్ చెప్తాను. మళ్ళీ మరొక స్టాక్ వచ్చి ఇంకో స్టాక్ కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి, పర్ఫెక్ట్గా దాని స్టేటస్ ఏంటి, అది ఎక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇప్పుడు ఏ పాయింట్లో కొనాలి అనేది డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మీరు ప్రతి స్టాక్ నేను చెప్పేది వచ్చి డీటెయిల్గా, కొన్ని స్టాక్స్ వచ్చి బై అబౌట్ చెప్తాను, కొన్ని స్టాక్స్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి అని చెప్తాను. అవన్నీ మీరు కరెక్ట్గా వాటిని మీరు కరెక్ట్గా నోట్ చేసుకొని మీరు దాన్ని పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే స్టాక్ నేమ్ చెప్పిందే, స్టాక్ ప్రైస్ చెప్పిందే, ఆ ప్రైస్ ఇమ్మీడియట్గా మీరు కొనబాకండి. నేను ఏం చెప్తానో దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి, ఆ ప్రైస్ చెప్తున్నాను, ఆ ప్రైస్ వచ్చి ఎక్కడ కొనాలి, దేనికి పైన కొనాలి, ఇప్పుడు కొనచ్చా అని నేను డీటెయిల్ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కమెంట్స్లో స్టాక్ అండ్ ప్రైస్ చెప్పిందే ఇమ్మీడియట్గా వాళ్ళు కొనేస్తున్నారు. అలా కాదు, ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఎక్కడ సమ్ స్టాక్స్ వచ్చి బ్రేక్అవుట్ వచ్చింది దానిపైన కొనాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ఈ స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ వచ్చి ఎంఎం ఫోర్జింగ్స్ వచ్చి దాని యొక్క సింబల్ ఎన్ఎస్సిలో ఎంఎంఎఫ్ఎల్ మనకొచ్చి ఎంఎం ఫోర్జింగ్ వచ్చి 740లో మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఆ టైంలో మనం స్టాక్ వచ్చి మనం కొద్దిగా వర్క్ బిజీలో మనం ఇవ్వలేకపోయాము. బట్ ఏం పర్వాలేదు, ఈ స్టాక్ వచ్చి మంచి మూమెంట్ ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కరెక్ట్గా ఒక డిక్లైన్ ఏదైనా దొరికిందంటే డెఫినెట్గా ఈ స్టాక్ మనం పిక్ చేసుకోవచ్చు. 740 రేంజ్లో ఈ స్టాక్ మనం బై చేసుకోవచ్చు. బై చేసుకుంటే దీని యొక్క టార్గెట్ చెప్తాను. దీని యొక్క టార్గెట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చి 1115 ఇస్ ది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 1519. థర్డ్ టార్గెట్ 2162. చూడండి, బయింగ్ ప్రైస్ వచ్చి 740లో మనం బై చేయాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 820 ఉంది. అయితే ఇప్పుడు కొనబాకండి. ఏదైనా డిక్లైన్ వచ్చిందంటే డెఫినెట్గా ఈ స్టాక్ వచ్చి బై చేయండి. అంటే నేను అనేది 820లో కూడా సమ్టైమ్స్ కొంతమంది ఏం చేస్తారంటే యావరేజ్ చేసుకుండా సపోజ్ ఇప్పుడు 820లో కొనాలనుకునే వాళ్ళు లిటిల్గా కొనుక్కోండి, చాలా తక్కువ షేర్స్ కొనుక్కోండి. బట్ 740 వచ్చినప్పుడు ఫుల్ కంప్లీట్ షేర్స్ని మీరు బై చేసుకోవచ్చు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే పొద్దాకా మనం చెప్పలేము కదా, మనీ మేనేజ్మెంట్ వచ్చి ఇట్స్ చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత పెట్టుబడి పెట్టాలనేది, మీరు స్టాక్ మీ అమౌంట్ క్యాపిటల్ని స్ప్లిట్ చేసుకొని దాన్ని మీరు చేసుకోండి, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి, మీకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి నేను చెప్పాను 740లో మనం బై చేయాలి. బై చేసిన తర్వాత టార్గెట్ వచ్చి 1515 1519 2162. ఇది వచ్చి ఒక 12 మంత్స్ టైం ఫ్రేమ్ విత్ రిస్క్, టోటల్ రిస్క్ మీదే. దీనికి ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ చెప్తాను. స్టాప్ లాస్ వచ్చి 470 రూపీస్, 470 రూపాయలు స్టాప్ లాస్ ఇది.
ఇంకా మంచి స్టాప్ లాస్ కావాలంటే 340 రూపీస్. లేదు సార్, నాకు స్టాప్ లాస్ కొద్దిగా ఒక మోడరేట్గా ఉండాలంటే డెఫినెట్గా 470 మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. అట్ట లేదు, నాకు పర్ఫెక్ట్గా స్టాప్ లాస్ కావాలి అని అనుకుంటే 340 పెట్టుకోండి. అది ఇప్పుడు వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 820 ఉంది కాబట్టి లిటిల్గా కొనుక్కోండి, ఎక్కువ వద్దు. బట్ 740లో వస్తే మీరు పర్ఫెక్ట్గా మీకు చాలా ఎన్ని షేర్స్ కావాలంటే కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇంకొక స్టాక్ వచ్చి ఎన్బిఐ ఇండస్ట్రీస్ ఫినాన్స్. అది ఎందుకంటారంటే ఈ స్టాక్ వచ్చి వాల్యూమ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది ఈ స్టాక్ గురించి అడిగారు, సార్ ఈ స్టాక్ ఒక దీని ఎక్కడ కొనాలి, దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు చెప్పండి అని చాలామంది నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు. కాబట్టి ఈ స్టాక్ నేను రికమెండ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఈ స్టాక్ వచ్చి 2805 ఉంది. ఈ ప్రైస్లో కొనబాకండి. ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలంటే 3220 అబవ్ కొనాలి, 3220 పైనే కొనాలి ఈ స్టాక్ని. అక్కడికి వస్తేనే మీరు కొనండి. తక్కువ దొరుకుతుందని మాత్రం దయచేసి కొనబాకండి ఈ స్టాకు. టార్గెట్ వచ్చి 5300 ఫస్ట్ టార్గెట్, 7500 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 11020. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఫస్ట్ స్టాక్ మాత్రం నేనేం చెప్పాను, మీరు బై చేసుకోండి అని చెప్పాను. MM4 జింక్స్ వచ్చి మీరు దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 820 ఉంది. ఇప్పుడు కొద్దిగా లిటిల్గా ఇన్వెస్ట్ చేసుకోండి. 740 వస్తే అక్కడ హెవీగా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. బట్ ఈ స్టాక్ మాత్రం నేను ఎందుకు రికమెండ్ ఇప్పుడు చేయట్లేదంటే, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొద్దు అంటున్నాను. ఎందుకంటున్నానంటే 3220 పైనే మీరు కొనాలి. అక్కడ కొనిన తర్వాత టార్గెట్ వచ్చి చెప్తాను వినండి, అదే చెప్పాను ఆల్రెడీ, 5300 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 7500, థర్డ్ టార్గెట్ 11020. స్టాప్ లాస్ వచ్చి 1800 స్టాప్ లాస్ పెట్టుకోండి ఈ స్టాక్కి. అది ఒక స్టాప్ లాస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.